హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన వైజాగ్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో ఇది ఎక్కడ ఉంది, అడ్రస్ ఏంటి, ఎంట్రీ ప్రైస్ ఎంత, వెళ్ళడానికి లోపలికి, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఏ స్టోర్స్ ఉన్నాయి, అవన్నీ చూసేయడానికి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. సో స్టార్ట్. సో మేము వెళ్ళింది ఎప్పుడంటే ఈవినింగ్ అన్నమాట. సో అందుకే వెదర్ అయితే చాలా బాగుంది కదా, అదిగా ఉంది. ఫ్రెండ్ సైడ్ లుక్ అయితే అదిరిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు కూడా చూపిస్తాను. అండ్ చూసారా, ఇంకా ఫ్రంట్లో బీచ్ వ్యూ అయితే బాగుంది కదా, అదిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఒక పర్ పర్సన్కి 50 రూపీస్ పర్ హెడ్. సో ఇంకా టికెట్స్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు నేనే తీసుకుంటున్నా. సో టికెట్స్ అయితే తీసేసుకున్నా. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి, ఇదంతా కార్ పార్కింగ్. సో అక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ ఇలా వచ్చేయాలి. ఇంకా లోపలికి వెళ్ళిన టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నాను, అడిగండి. వచ్చేస్తా లోపలికి. సో వా, మామిడికాయలు హల్వా మై ఫేవరెట్ అన్నమాట. ఇంకా స్టార్టింగే గోలీ సోడా స్టోర్స్ అన్నీ ఉన్నాయి, చూసారా, ఇదిగోండి ఫ్యాన్సీ. వా, ఎంతైనా నా ఫేవరెట్ కదా ఇదంతా. సో ఒక లుక్ అయితే వేసేయండి. లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఒక వ్లాగ్ పెట్టాను కదా, ఎగ్జిబిషన్ వ్లాగే. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇందులో అయితే సెట్టింగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేది ఇది. సో అక్కడ ఆ ప్లేస్ వేరు, ఇక్కడ ఈ ప్లేస్ వేరు. ఇదంతా ఆకే బీచ్ దగ్గర అయితే ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్. అండ్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతారు కదా అని చెప్పి సో ఇంకా ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో చూసారా, ఐ లవ్ వైజాగ్. సో భలే ఉంది కదా, ఆరెంజ్ కలర్. ఇప్పుడు కూడా ఆరెంజ్ కలర్ని అయితే వదలలేదు నేను. బాగుంది కదా. అండ్ ఆ క్లైమేట్ చూస్తే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇదంతా ప్రొడక్ట్స్ అమెజాన్లో
ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో నాకు నచ్చాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెట్స్, సన్ గ్లాసెస్ అండ్ ఇంకా చూసారా పర్ఫ్యూమ్స్, ఇంకా అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్, ఏ ఐటెం కొన్నా 20 రూపీస్ అండ్ 30 రూపీస్ అంతే. చూసారా ఇదిగో అండి. అండ్ ఇది వచ్చేసి మ్యాట్స్, డోర్ మ్యాట్స్, నెక్స్ట్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఇంకా అదే కార్పెట్స్ అని అలా. అండ్ ఇక్కడ కూడా కొన్ని స్టోర్స్ అయితే పెట్టారు, క్లాతింగ్ స్టోర్స్. ఇదిగోండి, హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు వచ్చేసి గేమ్ జోన్ అండ్ ఆల్సో ఫుడ్ జోన్ ఉంటుంది. అండ్ చూసారా స్టార్ట్ బాగున్నాయి కదా, కొత్త కొత్త గేమ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇంకా చూద్దాం, ఎగ్జైట్ అవుతున్నాను చూడ్డానికి. ఇదిగోండి వండర్ ఎడ్యుకేషన్ షోస్ అంట, దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ టికెట్ ప్రైస్. బాగుంది కదా చూడ్డానికి. సో చూడండి, ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ప్లానిటేరియం అండ్ సీ లైఫ్ ఇన్ ఇంప్రెసివ్ అంట. సో నైస్ కదా. సో ఇక్కడ అంతా చెప్పాను కదా, ఫుడ్ జోన్ అండ్ ఆల్సో గేమ్ జోన్ అయితే ఉంటుంది, ఢిల్లీ చాట్ బాండార్. సో లాస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను గుర్తుందా, తాజ్మహల్ ఎగ్జిబిషన్లో, అందులో పెద్ద అప్పడం తిన్నాను కదా. సో అదే అన్నమాట ఈ స్టోర్. ఇక్కడ ఇది కూడా పాపడ్ మసాలా స్టోరే, ఐ మీన్ ఇప్పుడు చూపించింది చాక్లెట్స్ది. అండ్ ఇది వచ్చేసి సోడా, చూసారా ఎనీ సోడా 30 రూపీస్ అన్నమాట. మన ఫేవరెట్ ఫ్లేవర్తో ఇస్తారు వాళ్ళు. చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో.
అండ్ ఇది బెంగళూరు ఫాస్ట్ ఫుడ్స్ ఢిల్లీ చాట్ బందర్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఢిల్లీ చాట్ బందర్ అంట. సో ప్యూర్ వెజ్జే. అండ్ ఇక్కడ చూసారా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా అన్నీ ఉన్నాయి కదా. బాగుంది, కూర్చొని తినడానికి బాగా వేసారు చైర్స్. అండ్ ఫల్జా సోడా మత్త చిల్లీ సోడా అంట. చిల్లీ సోడా ఎప్పుడు ట్రై చేయలేదు నేను, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. అండ్ ఆల్సో సాఫ్టీ మన ఫేవరెట్. ఆ టైంలో కంగారు కంగారులో చూసుకోలేదు అనమాట, ఐస్ క్రీమ్ ఉండండి. సో చూసారా చికెన్ పాప్కార్న్ మాక్టైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏం తెలుసా, ఇదిగోండి స్పైరల్ పొటాటోస్ అయితే ఉంటాయి. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది కదా స్పైరల్ పొటాటోస్, సో అదే అన్నమాట. అండ్ అలానే గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చాలా ఎగ్జిబిషన్లు అయితే చూపించాను కదా మీకు ఈ గేమ్స్, చాలా ఎగ్జిబిషన్లో కూడా ఆడాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నానో మీరే చూడండి. సో చూపిస్తా, ఇదిగోండి స్పైరల్ పొటాటోస్ అన్నమాట. సో నాకు నచ్చింది, టేస్ట్ భలే ఉంది. అదిగోండి ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా. సో ఈ మధ్య ట్రెండింగ్ కదా, టేస్ట్ ఎలా ఉంటుందని చూస్తే నిజంగా బాగుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 10:00 వరకు. అండ్ ఇలాంటివి హాలిడేస్ టైంలోనే కదండి వస్తాయి. అండ్ మళ్ళీ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చూడలేని వాళ్ళు కూడా ఉపయోగపడతారు కదా ఈ ఎగ్జిబిషన్ అనేది. సో అందుకే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. సో మరి ఎందుకండి లేట్, దగ్గరలో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా వచ్చి ఎంజాయ్ అయితే చేశారండి ఎగ్జిబిషన్లో. సో ఫుల్ ఫన్ అన్నమాట. ఇంకా రైడ్స్ మనకి కావాల్సినప్పుడు, అలసిపోయినప్పుడు రైడ్స్ ఎక్కేశాక ఇంకా తినడానికి ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. పార్కింగ్ ఫీజెస్ కూడా లేదన్నమాట పార్కింగ్కి. సో ఇదంతా గేమ్ జోన్ బయట. సో ఇప్పటి నుంచి అటువైపు ఆల్రెడీ మీరు చూసేసారు కదా, ఆల్రెడీ స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో సినిమా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనే బోర్డు ఉంది. సో అదంతా అక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా జెయింట్ వీల్స్ అవన్నీ ఉంటాయి. బంగీ జంపింగ్ చూసారా, అదిగోండి మీరే చూసేయండి. అదిగోండి షిప్ బాగుంది కదా. సో సడన్గా నేను నార్మల్గా అక్కడ ఉన్నాను, అటు అలా పైకి వస్తుందన్నమాట, చూస్తే తలపైన ఉంది, అమ్మ బాబో అనుకున్నాను. సో సడన్గా భయపడ్డాను. సో దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. సో అప్పుడు దగ్గర నుంచి కనిపిస్తారు కదా, ఇదిగండి ఇది చూడండి. సో దగ్గర ఉంటే మన మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట, అంతలా అనిపించింది. సడన్గా నేను చూసుకోలేదు, నార్మల్గా అలా నించొని ఉన్నాను. కానీ సడన్గా పైకి చూస్తే అది మన నా పైన అయితే ఉందన్నమాట, అమ్మో అని వచ్చేసాను పక్కకి. అండ్ చూసారా ప్రతి వీడియోస్లో మీకు చెప్తాను కదా నా ఫేవరెట్ అని, అదిగోండి నాకు ఇష్టం ఇది. చిన్నప్పుడంతా ఆడేదాన్ని, ఇప్పుడు కూడా అసలు ఏజ్ లిమిట్ లేకపోతే డెఫినెట్లీ ఎలుగు అన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినదైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.